नमस्ते वेलकम टू K6 न्यूज़ बीजेपी तेलंगाणा राष्ट्र अध्यक्षुलु बंडि संजय कान्वाय पै जरिगिन दाड़ी खंडिस्तू मंगलवारं निरसन कोसं बयलुदेरिन चंदुर्ति मंडल नायकुलनु टीआरएस प्रभुत्वं पोलीसुलतो अक्रमंगा अरेस्ट चेयिंचारनि बीजेपी नायकुलु अन्नारु। राष्ट्रंलो शांति भद्रतलु अदुपुलो लेवनि ఒక పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ కాన్వాయ్ పై దాడి జరగడం దారుణమైన ఘటనని తెలిపారు। మా అధ్యక్షుడి మీద ఏగవాళ్ళ ఊరికనేది లేదని ప్రతిదాడులు తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని టిఆర్ఎస్ రేలను హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మార్త సత్యయ్య, రాకేష్, శ్రీకొండ శ్రీనివాస్, యగమంటి శ్రీనివాస్ రెడ్డి, చిలుమల హన్మయ్యచారి, మటుకు మల్లేశం, శరణ్ తిరుపతి, రామరెడ్డి వెంకటరెడ్డి, చర్లపల్లి మహేష్, అంబల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు। నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నల్గొండ జిల్లా వెళ్తున్న సందర్భంగా రైతుల ఏవైతే పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఆరబోసినటువంటి కల్లాల వద్దకు వెళ్తున్న వాళ్ళ సాధక అసలు రైతులు ఎలా ఇబ్బంది పడుతురు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి వెళ్తున్న సంజయ్ అన్న గారిపై నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఒక టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఒక గుండా లెక్క వాళ్ళు ఏవైతే వాళ్ళ కండువాలు తీసేసి ఆకుపచ్చ కండువాలు రైతుల లెక్క వేషాలు వేసుకొని సంజయ్ అన్నపై దాడి చేయడం పూర్తి అది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాం। ఎందుకంటే సంజయ్ అన్నను నేరుగా ప్రజలల్లా ఎదుర్కోలేకనే ఇలాంటి దాడులకు ఎగబడుతురు। ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం। మునుముందు రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో పతనమయ్యేటటువంటి రోజులు ఉన్నాయి। ఇక మీరు మీ యొక్క పాలన ప్రజలు వద్దనుకుంటురు ఇది గమనించాలి। ఏదైతే ప్రజలు వద్దనుకుంటురో మొన్న హుజూరాబాద్లో ఆ యొక్క అక్కసును వెళ్ళబోయడానికే మీరు సంజయ్ అన్నపై దాడి చేయడం అది సరైనటువంటిది కాదు। మరి రైతుల వద్దకు వెళ్ళి శాంతియుతంగా అక్కడ రైతులు పండిస్తున్న ధాన్యాన్ని అక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకోవడానికి మరి హైదరాబాద్ నుంచి నేరుగా నల్గొండ జిల్లాకు వెళ్తున్నటువంటి సంజయ్ అన్నపై దాడి చేయడం అది ఎంతవరకు మీది కరెక్టు? మళ్ళీ మేము వాళ్ళు రైతులు అని చెప్తుండ్రు వాళ్ళు రైతులు కాదు మీరు టిఆర్ఎస్ కార్యకర్తలే కండువాలు తీసేసి ఆకుపచ్చ కండువాలు వేసుకొని అక్కడికి వెళ్ళినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది। మరి ఈరోజు తెల్లవారుజామున మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అందర్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం మేము ఒక నిరసన తెలుపుతాము లేకపోతే సూర్యపేటకు వెళ్తున్నామన్న సందర్భంలో మామూలు అందర్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇది పూర్తి టిఆర్ఎస్ ఒక నిరంకుశ పాలనకు ఇది అద్దం పట్టినట్టు కనబడతా ఉంది। మరి రానున్న రోజుల్లో ప్రజలు మీకు ఈ టిఆర్ఎస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తారు। మరి ఇప్పుడు వచ్చే పంట కాలంలో వడ్లను కొనుగోలు చేయాలి వడ్లను కొనుగోలు చేయం మీరే అధికారంలో ఉంటారు మీరే ధర్నాలు చేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సరైన విధానం కాదు। మరి ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోవాలని ఈ చందుర్తి భారతీయ జనతా పార్టీ తరపున హెచ్చరిస్తా ఉన్నాం। నిన్నటి రోజున ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రాంతంలో మన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ అండ్ కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు రైతులు ఆరుగాలం పండించిన రైతులు వర్షాలు వస్తున్నాయి మంచి కోసి మన వడ్ల బీటలో పోసిన వడ్లు తడిసిపోతాయని రైతులను చూడడానికి కళ్ళాలు చూడడానికి వెళ్ళిన బండి సంజయ్ కుమార్పై ఈ టిఆర్ఎస్ గుండాలు ఒక వాళ్ళు కార్యకర్తలు కాదు గుండాలు లెక్క ప్రవర్తిస్తూ రాళ్లతోని కోడిగుడ్లతోని మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారి కాన్వాయ్ పైన ఆయన వెహికల్ పైన వారిపైన కూడా దాడి చేసే ప్రయత్నం అద్దాలు పలుగొట్టి వారిపైన దాడి చేసే ప్రయత్నంలో చాలామంది బీజేపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు। దానికి మద్దతుగా సపోర్టుగా ఈరోజు చందుర్తి మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు చెలో సూర్యపేట అని వెళ్ళడంలో అక్రమంగా పోలీసులు నిర్బంధించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో బంధించడం ఇది అప్రసామాజికం। వెంటనే ఇటువంటి కార్యక్రమాలు టిఆర్ఎస్ వాళ్ళు చేస్తే వాళ్ళని ఏమంటలేరు బీజేపీ వాళ్ళు చేసేసరికి ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారు। నిజంగా ఇది మేము బీజేపీ తరఫున ఖండిస్తున్నాం।
గడిల పాలన అంతమై అంతమొందించి ప్రజలందరూ రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా బీజేపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్నటి రోజున ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరి నల్గొండ జిల్లాకు వారు రాష్ట్ర అధ్యక్షుల హోదాలో రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న నష్టాన్ని మరియు కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడం కొరకు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మరి ఆయన వెళ్ళిన సందర్భంలో అల్లరిమూకలు ఏవైతే ఉన్నాయో ఒక తాలిబాన్ లాగా ప్రవర్తిస్తూ నేడు తెరాస కార్యకర్తలు సంజయ్ అన్న కాన్వాయ్ మీద మరి రాళ్ల దాడి కావచ్చు కోడిగుడ్ల దాడి కావచ్చు ఒక అప్రజాస్వామికంగా వారు దాడి చేయడం అనేది చాలా హేయనీయమైన చర్య. మీ యొక్క దాడికి మీ యొక్క రాళ్ల దాడి కోడిగుడ్ల దాడికి మరి రాష్ట్ర అధ్యక్షులు భయపడే ప్రసక్తి లేదు. 15 ఏళ్ళుగా వారిపైన ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో ఒక రకంగా దాడి జరుగుతూనే ఉంది. అవన్నీ చూసే ఇవాళ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మీ దాడులకు రాష్ట్ర అధ్యక్షుడు కాదు కదా, మా కార్యకర్తలు కాదు, వాళ్ళ పిల్లలు కూడా మీ దాడులకు భయపడే పరిస్థితి లేదు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎదురుదారులకు పూనుకుంటే ఏ విధంగా ఉంటుందో అది మీ ఆలోచనకే మేము వదిలేస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, భారతీయ జనతా పార్టీ 17 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ భారతదేశంలోనే. ఈ తాటాకు చప్పులకు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా భయపడే ప్రసక్తి లేదు. మరి అక్రమంగా అక్కడ దాడి చేయించి మరి తెరాస ప్రభుత్వం ఈ రోజున ప్రతి మండల కేంద్రంలో ప్రతి కార్యకర్తను గ్రామాల నుంచి పట్టుకొచ్చి వల్ల ఉదయం 4 గంటలకు 5 గంటలకు అరెస్ట్ చేసి మరి ప్రతి ఒక్క అందరూ రైతు సామాజిక వర్గానికి అందరూ రైతులే ఉన్నారు. ఈ కార్యకర్తలకు కూడా ఈ వర్షంలో అక్కడ వడ్లు కళ్ళలలో ప్రభుత్వానికి ఇది చాలా సిగ్గుమాల చర్యగా మనం చెప్పుకోవచ్చును. తెరాస ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా 2023 ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.